అనుష్ఠానం. అసలు ఇది ఏ భాష అండి అని చాలామంది అడిగారు. అదే పనిగా ఉండటాన్ని అనుష్ఠానం అంటారు. దాని అర్థాన్ని చాలా సులభంగా చెప్పుకోవాలనుకుంటే, మీ అందరి ఆశీస్సులతోటి నాకు విజయం చేకూరాలని ఆశీర్వదించమని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇస్తున్నాం. సారిపల్లి కొండల్లో గారికి, చుక్కపల్లి రమేష్ గారికి, ఇతర పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సహనిర్మాత అని శిరాశ్రీ గారు చెప్పారు, నేను సహనిర్మాతని అని అనుకుంటున్నాను. నేను దీనిలో ఒక చిన్న కంట్రిబ్యూషన్ భాగంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే వచ్చింది. కాబట్టి నేను సహనిర్మాతను కాదు. ఎనివే, అనుష్ఠానం అన్న సినిమా గజల్ శ్రీనివాస్ గారు నాకు అత్యంత ఆత్మీయులు, సోదర సమానులు. వారితోటి నాకు 20 వారి సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే షూటింగ్కి వెళ్ళటం జరిగింది. వారి కథ వినడం జరిగింది. విన్న తర్వాత నాకు కూడా దానిలో ఇటువంటి సినిమా మనం కూడా చేయాలి. అధ్యక్ష అంటుంటాను గజల్ గారిని, అధ్యక్ష సంస్కృతి అమ్మాయి పాడేది. ఆడియోకి నాకు సహకరించిన చంద్రలేఖ గారికి నా నమస్కారం. ఇంకా గాయకులు అంటే మోహన్ కృష్ణ గారు, నిత్యం చూసి వీళ్ళందరూ చాలా అద్భుతంగా పాడి ఆడియో అద్భుతంగా వచ్చింది. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే షూటింగ్లోని గజల్ శ్రీనివాస్ గారు కానీ, మాధవరతి కానీ అద్భుతంగా నటించారు. ఇంకా జయలలిత గారి గురించి చెప్పక్కర్లేదు, 300 సినిమాలు చేసిన గొప్ప నటి ఆవిడ. ఆవిడ నాకు అడగగానే డేట్ ఇచ్చి ఆవిడ చేశారు. అందరూ కూడా నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. సో ఏదన్నా తప్పు జరిగితే దయచేసి క్షమించండి. నన్ను చూస్తేనే తెలుస్తుంది నేను దీనిలో ఏ క్యారెక్టర్ చేసిందని. అర్థమైంది కదా, ఆబ్వియస్లీ నెగటివ్ క్యారెక్టర్. కానీ ఇది మలయాళంలో, ఐ యాక్చువల్లీ బిలాంగ్ టు కేరళ. సో మలయాళంలో ఏంటంటే మనం అందరూ వింటాం, మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్టు, మంచి స్టోరీ ఎప్పుడు కేరళ నుంచి రావాలి లేదంటే బెంగాల్ నుంచి రావాలి. మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువ శాతం అయితే కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ నడుస్తుంది. మనం అందరూ కమర్షియల్ ఫిల్మ్స్కి ఎక్కువ చప్పట్లు కొట్టడం, దాన్ని వేరొక బ్లాక్ బస్టర్గా తీసుకుపోవడం జరుగుతుంది. కేరళలో మళ్ళీ ఇప్పుడు తమిళనాడులో, చెన్నైలో, అదేవిధంగా బెంగాల్లో మాత్రం మరాఠీ ఫిల్మ్స్లో కూడా మంచి ఫిల్మ్స్, మంచి కథ ఉన్న, మంచి సత్వం ఉన్న, మంచి సోల్ ఉన్న, ఆత్మ ఉన్న కథలు రావడం అనేది ఈ రాష్ట్రాలు రావడం జరిగింది. కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ కథ మీరు ఈ ఫిల్మ్ చూస్తే కనుక మనస్సుల నుంచి వచ్చిన ఒక కథ. గుడిపాడి వెంకటాచలం గారి గురించి నేను చెప్ప అక్కర్లేదు యాక్చువల్లీ. సో అంత పెద్ద రైటర్ సబ్జెక్టు అండ్ కృష్ణవాస గారు, మన వెంకట హనుమ కెమెరామ్యాన్, దెన్ యూ హ్యావ్ ది బెస్ట్ ఆర్టిస్ట్. అంటే దీనిలో ఏంటంటే ఒక కథ, ఫిలిం ఈజ్ మేక్ బిలీఫ్, అది ఒక సబ్జెక్టు, ఒక కథ మమ్మల్ని నమ్మే విధంగా, మన ఆడియన్స్ నమ్మే విధంగా తీయడం, దట్ ఈస్ క్రాఫ్ట్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అన్నట్టు. సో అక్కడ కరెక్టు ఆ క్యారెక్టర్కి ఎవరు కావాలి, ఆ క్యారెక్టరే కావాలి, ఆ వ్యక్తియే కావాలి,
అక్కడ ఇప్పుడు ఈ ఫిలింలో మీరు ఈ ఫిలిం చూస్తే గజల్ గారు చేసిన పాత్రల్లో మీరు చిరంజీవి గారిని పెడితే కూడా దట్ డజంట్ ఫిట్. ఓన్లీ గజల్ హ్యాస్ టు డూ ఇట్ బిక్ అండ్ హీ హాస్ డన్ వండర్ఫుల్. హీ హాస్ డన్ అమేజింగ్లీ బ్యూటిఫుల్. మనం గజల్ గారు పాటలు పాడతారని మాకు తెలుసు, కానీ ఇంత మంచిగా యాక్ట్ చేస్తారని మాకు తెలియదు. అదేవిధంగా మాధవి లత గారు, సి ఆ క్యారెక్టర్ ఏంటంటే ఇట్ ఈస్ 1950 పీరియడ్ స్టోరీ. ఆ ఒక ఇరాకి తీసుకుపోవడము, ఆమె నటన, ఆమె భావ హావాలు అన్నీ, ఇట్ హాస్ గాన్ టు దాట్ లెవెల్. దెన్ జయలలిత గారు, దెన్ సినిమాల్ని మీ హృదయంలో తీసుకోండి. ఇలాంటి మంచి కథలు రావాలి. మనిష్య ఆత్మ ఉన్న, మన ఏమంటారు, మానవత్వం ఉన్న ఫిలిమ్స్ బయటకు రావాలి. మా ఇమోషన్స్, ఫీలింగ్స్ బయటకు వచ్చిన ఫిలిమ్స్ రావాలి. ఆ ఫిలిమ్స్కి మీరందరూ ఈ చిన్న ఫిలింని మనస్ఫూర్తిగా హృదయంలో తీసుకోండి. నేను మాత్రం చెప్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ ద ఎంటైర్ టీమ్ అండ్ చేసిన పాత్రికేయులకు, ఛానల్స్ వారికి, మీడియా వారికి, పెద్దలకి, ప్రముఖులకి, తోటి నటీ నటులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ అనుష్ఠానం నేను సినిమాలు చేసేదే తక్కువ, ఈ మధ్య సినిమాలు రావడం లేదు, చేయడం లేదు, సీరియల్స్కి అంకితం అయిపోయాను. ఈ అనుష్ఠానంలో నేను చేసిన పాత్ర మీద మక్కువతో ఈ ఆడియో లాంచింగ్కి రావడం జరిగింది. గజల్ గారు మరి అంత ఆత్మీయతతో పిలిచారు మీరు రావాలని, అందుకని వచ్చాను. ఈ అనుష్ఠానం అనే ఒక మంచి మూవీని వెలుగులోకి తీసుకొచ్చి దాని విడుదలకి శ్రీకారం చుట్టిన గజల్ గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఆయన చెప్పినట్టు, మా డిసోజ గారు చెప్పినట్టు, ఇలాంటి మంచి మూవీస్ని, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని మీరంతా జనాదరణతో, మంచి మనసులతో ఆశీర్వదించి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, అతి త్వరలో ఈ సినిమా విడుదల కావాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ అనేది చాలా సంవత్సరాలకు దొరుకుతుంది అనేది నా విషయంలో జరిగింది. ఇంత మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాతో చేయించినందుకు నిజంగా నేను ఎప్పటికీ గజల్ శ్రీనివాస్ గారికి, కిరణ్ గారికి రుణపడి ఉంటాను. ఈ టైప్ క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి. నన్ను ఎప్పుడు కామెడీగా చూశారు, తల్లిగా చూశారు, కానీ ఒక సాంప్రదాయం ఫ్యామిలీలో ఒక మదర్ బరువు బాధ్యతలు తీసుకుని కూతురు ఎలా ఉండాలి, కూతురు కాపురం ఏమవుతుంది అని టెన్షన్ పడే క్యారెక్టర్ ఇది. చాలా చాలా మంచి క్యారెక్టరు, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి సినిమాల్ని మనందరం కూడా ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. చంద్రలేఖ అంకుల్కి, కృష్ణ వాస అంకుల్కి థ్యాంక్ యూ. రసరాజు గారు ఈ పాట రాశారు, వారికి కూడా థ్యాంక్ యూ. నాన్న ఈ పాటను కంపోజ్ చేశారు. సో ఈ సినిమాలో ఇలాగా పాట పాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ముందు ఇప్పుడు ఈ పాట ఉంచుతా. అనుష్ఠానం 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 ఆశయాలలో జీవించడమే అనుష్ఠానం, ఆదర్శాలను ప్రేమించడమే అనుష్ఠానం. గ్రీష్మం మింగే చెట్టు నీడదే అనుష్ఠానం, గ్రీష్మం మింగే చెట్టు నీడదే అనుష్ఠానం. రేయినిచే జగజ్యోతి వెలిగితే అనుష్ఠానం, రేయినిచే జగజ్యోతి వెలిగితే అనుష్ఠానం. పరిమళిస్తుంది అన్న దానికి ఇందిరదర్శనం మా సంస్కృతి.
డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, లాయర్ కొడుకు లాయర్ అవుతాడు అన్నట్టుగా ఒక గజల్ శ్రీనివాస్ గారి కూతురు కూడా గజల్ సామ్రాజ్యాన్ని ఏలేటంత గొప్ప కళాకారిణి అవుతుంది. దాని నిదర్శనమే ఈ పాట. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, నేను గజల్ శ్రీనివాస్ గారి అభిమానిని, మిత్రుణ్ణి, స్నేహితుణ్ణి కూడా. ఆయనకి 5 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సినిమా తీద్దామని ఆయనకి ఒక మంచి కథ పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. నేను చాలా బాగుంది సశాంక్ గారి కథ, సినిమా డిఫరెంట్గా చేద్దామని చెప్పి అన్నారు. ఇప్పుడు విజేంద్ర ప్రసాద్ గారితో ఆ రోజు నా కథకి పూజ చేయించి ఆయనకి సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామన్న పరిస్థితుల్లో కాదు, ఈ కథను ఇంకా బెటర్మెంట్ చేద్దాం, ఇంకా బాగా చేద్దామని చెప్పేసి ఆయన ఇప్పటివరకు ఆ కథను ఆయన దగ్గర పెట్టుకుని సినిమా నన్ను తీయలేదు. ఇప్పుడు ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ, సెలబ్రిటీ తగ్గట్టు సినిమా తీయాలి. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఈయనకి పెద్ద తేడా ఏమీ లేదు, ఒకటే తేడా ఉంది, ఆయన ప్రజల మనసులో ఉంటాడు, ఈయన ప్రజల్లో ఉంటారు, మిగతాదంతా సేమ్ టు సేమ్. నేను ఆయన్ని ఎందుకు ఎన్నుకున్నానంటే, మన సినిమాలో కథే హీరో, ఆ హీరోకి ఒక కొత్త వాడినో లేకపోతే ఏదో మామూలు జనరల్గా రెగ్యులర్గా తీసే హీరోనో పెడితే ఆ సినిమా ఆడదు. ఒక సెలబ్రిటీ లాంటి వాడిని పెట్టి సినిమా తీయాలని ఉద్దేశంతో ఒక అద్భుతమైన కథ తీసాం. ఆ కథలో ఒకే ఒక హీరో ఉంటాడు, ఒకే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టరే ఆయన గజల్ శ్రీనివాస్ గారు. దానికి ఒక 6 పాటలు, బ్రహ్మాండమైన సంగీతం అన్నీ ఉన్నాయి. ఆ సినిమాని ఇప్పటి నుంచి నా డ్రీమ్ ప్రాజెక్ట్గా నేను చేద్దాం అనుకుంటే ఆయన చేయట్లేదు, నేను చేయనివ్వట్లేదు అండ్ ఆ స్క్రిప్ట్ ఆయన దగ్గర పెట్టుకున్నారు. కాబట్టి నేను హీరోగా పరిచయం చేద్దాం అనుకున్నా అంటే ఆల్రెడీ ఆయన ఆర్టిస్ట్ అన్నీ అందరికీ తెలిసి హీరోగా చాలా సినిమా చేశారు, కానీ సెకండ్ ఇన్నింగ్ హీరోగా చేద్దామని అనుకుంటే దాన్ని ఆఫ్ చేసి ఆయనకి అత్యంత ఇష్టమైన అనుష్ఠానం సినిమా చేశారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నా. నీ దీని తర్వాత అయినా సరే ఆ సినిమాని ముందుకు రావడానికి ఆయన సహకరించమని కోరుతూ, ఈవేళ ఒక సంస్కృతి లాంటి ఒక చక్కటి గాయనిని పరిచయం చేశారు. మా నెక్స్ట్ సినిమానైనా ఆ అమ్మాయికి కమర్షియల్ సినిమాలో అవకాశం ఇవ్వస్తుందిగా కోరి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ. అనుష్ఠానమే. ఒక ముస్లిం సోదరుడు రోజు నమాజ్ చేస్తే కూడా అనుష్ఠానమే అవుతుంది, ఏం చేసినా కానీ అనుష్ఠానం అనేది శ్రద్ధతో చేసేది. దానికి టిపికల్గా 100% యాప్ట్గా ఈ టైటిల్ ఈ సినిమా కనిపిస్తుంది వాళ్ళు చేసిన శ్రద్ధ చూస్తే. ఎందుకంటే ఆయన గజల్ శ్రీనివాస్ గారు ఈజ్ ఎ గ్రేట్ రైటర్, లిరిసిస్ట్, సింగర్ అండ్ ఇప్పుడు యాక్టర్ కూడాను. ఆయన నాకు చాలా ఆత్మీయులు అండ్ నాకు అతి కొద్ది చాలా క్లోజ్ మిత్రుల్ని, అవుట్ ఆఫ్ మెనీ పీపుల్ నేను గురుజీని ముద్దుగా పిలుచుకుంటాను, వారిని అలా పిలుస్తాను. ఈ సినిమా చూశాక మిగతా మిత్రులు కూడా స్కోప్ ఉంటుందేమో, అంత నిండిపోయేలా ఉన్నారు గురుజీ మీరు. ఐ లవ్ యూ అండ్ ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నటువంటి నిర్మాత రవిరాజ్ గారు అండ్ జేపీ గారు అండ్ డైరెక్టర్ వాసా గారు. ఐ హోల్ హార్టెడ్లీ అప్రిషియేట్ అండ్ ఆల్ ది బెస్ట్. సినిమా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ మా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఒక 7 ఇయర్స్ బ్యాక్ అంటే 2007లో కృష్ణవాసన్ గారిని కలిసినప్పుడు నేను చెప్తూ ఉన్నాను నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, నాకు పర్ఫార్మెన్స్ రోల్స్ అంటేనే ఎక్కువ ఇష్టం. నాకు ఇన్స్పిరేషన్ అనంత దాస్ గారు, శబానాజ్మి గారు ఇలాంటి వాళ్ళు. నాకు ఈ కమర్షియల్ సినిమా కేటగిరీస్ అవి నాకేం తెలీదు. సో ఇండస్ట్రీకి వచ్చాకే నాకు తెలిసింది ఇలా కేటగరైజ్ చేస్తారు మూవీస్ని, ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి చెప్తుంటే, సో ఆయన చెప్పారు నీలో చాలా టాలెంట్ ఉంది, నేను డెఫినెట్గా ఏదో ఒక రోజు సినిమా చేస్తాను, సినిమా చేసిన రోజు మాత్రం నేను పిలుస్తాను అని. ఆ రోజు నా ఎక్స్ప్రెషన్ చాలా రూడ్గా ఉండింది, అంటే నా పర్సనాలిటీకి నా బిహేవియర్కి అసలు సంబంధం ఉండదు, నేను రౌడీ పిల్లను అనమాట. సో చాలా లైట్ తీసుకున్నాను. కట్ చేస్తే ఒక 2013లో మళ్ళీ కాల్ చేశారు, చెప్పండి అంటే నేను ఒక సినిమా అనుకుంటున్నాను, సో ఆ సినిమా ఒకసారి వచ్చి కథ వినాలి నువ్వు, ఎలా అయినా నా కోసం సినిమా చేసి పెట్టన్నారు. వెళ్ళాను, కథ విన్నాను, కథ నచ్చినా చెయ్యి నచ్చకపోయినా కూడా చెయ్యి అన్నారు. కానీ నచ్చకపోవడానికి ఈ సినిమాలో నాకేం లేదు, ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో ఒక ఒక పర్ఫార్మెన్స్, ఒక డెప్త్, ఒక ఫీల్, ఒక సోల్, ఇవన్నీ నాకు ఆ క్యారెక్టర్లో కనిపించాయంటే కథ రాసింది చలం గారు కాబట్టి ఆబ్వియస్లీ దానికంటూ ఒక ఒక డెప్త్ ఉంటుంది. సో ఈ సినిమాకి నో చెప్పడానికి నాకు అవకాశం లేకపోయింది. అండ్ ఒక ఆర్టిస్ట్గా నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమా అని నాకు ఆ రోజు అర్థమైంది. 3 నెలలు టైం ఇచ్చారు, నన్ను లావ్ అవ్వమన్నారు, సావిత్రి గారు అంత లావ్ అవ్వాలి, ఈ క్యారెక్టర్కి అలానే ఉండాలి నువ్వు అన్నారు. అంత లావ్ అవ్వడం నాకు చాలా కష్టం అండి, నేను అప్పుడు ఆల్మోస్ట్ 0 సైజ్ మెయింటైన్ చేస్తూ ఉండేదాన్ని. చాలా ట్రై చేశాను 3 మంత్స్ షూటింగ్ తర్వాత, అలాగే సన్నగా వెళ్ళానమాట. సో ఫస్ట్ రోజు చూడగానే అన్నారు అదే కరెంటు పోల్కి చీర కట్టినట్లున్నావు, బట్ ఇట్స్ ఓకే, కష్టాల్లో ఉన్న క్యారెక్టర్ కదా, ఇప్పుడు మనం ఫస్ట్ హాఫ్ తీసేది సరిపోతుంది అన్నారు. ఫస్ట్ రోజు షూటింగ్ అయిపోయింది, చాలా హెడేక్గా ఉండింది అండ్ నాకు సాటిస్ఫాక్షన్ దొరకలేదు, ఎందుకంటే నేను ఈ క్యారెక్టర్కి సంబంధించి అంత డెప్త్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోయాను. నాకు అర్థమైపోయింది నేను అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ని కాదని, ఎందుకంటే ఈ సినిమాలోని డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్, నేను బ్లాక్ అండ్ వైట్ మూవీస్ చూసేటప్పుడు అనుకునేదాన్ని ఎందుకు ఇంత డ్రామాటిక్గా ఏడవాలంటే ఇలా ఏడుస్తారు,
లేకపోతే ఫీల్ అవ్వాలంటే ఇలా ఫీల్ అవుతారు, ఎక్స్ప్రెషన్స్ ఇలా ఇలా ఎందుకు ఇస్తారు అనుకునేదాన్ని. న్యాచురల్ ఇప్పుడు వస్తున్న కమర్షియల్ మూవీస్లో లాగా ఎందుకు న్యాచురల్గా యాక్ట్ చేయరు అనిపించేది. కానీ వన్స్ నేను ఆ మూవీ సెట్లోకి వెళ్ళినప్పుడు మా డైరెక్టర్ నాకు ఎక్స్ప్రెషన్స్ ఆయన చేసి చూపించినా కూడా నేను చేయలేకపోయాను, ఆ మాడ్యులేషన్ చెప్పలేకపోయాను. సో ఆ రోజు మళ్ళీ వచ్చి నన్ను ఓదార్చి, అలా కాదు నువ్వు కన్యా శుల్కం సినిమా చూడు, యూట్యూబ్ ఆన్ చేసుకో, సావిత్రి గారి ఎక్స్ప్రెషన్స్ కాపీ కొట్టు పర్వాలేదు సో అని చెప్పారు. సో ఒక అర్లీ మార్నింగ్ 3:00 వరకు ఆ మూవీ చూసి 5:00 లేచి వెళ్ళి షూటింగ్కి వెళ్ళాను. ఆ రోజు మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు, అంటే అంత గొప్పగా నేను యాక్ట్ చేశానని చెప్పను కానీ ఒక ఇన్స్పైరింగ్గా తీసుకున్నాను, ఈ క్యారెక్టర్ అలానే చెయ్యాలి కాబట్టి దాన్ని మ్యాక్సిమం ట్రై చేశాను. అండ్ ఆ తర్వాత సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక సాంగ్ చూశారు, చబ్బిగా ఉంటాను, అది పెళ్ళైన కొత్తలో అనని, దానికోసం లావ్ అయిపోయాను. ఇప్పటికీ ట్రై చేస్తున్నా, తగ్గలేకపోతున్నాను. డైరెక్టర్ గారు, నా వెయిట్ ఇష్యూస్కి మీరే కారణం. ఓకే, ఒక కంప్లైంట్ చెప్పాను కదా, ఇంకో కాంప్లిమెంట్ కూడా చెప్తాను. ఒక 100 చెప్పింటారు ఈ డైలాగు, ఇట్స్ అ సీక్రెట్ బిట్వీన్ మీ అండ్ డైరెక్టర్ అనమాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే ప్రేమ, ఒక సావిత్రి గారు లాగా. ఈ డైలాగ్ నాకు ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. స్టార్టింగ్లో ఫ్లర్ట్ చేస్తున్నారా అన్నాను, తర్వాత ఆయన చెప్పే మాటల్లో నిజాయితీ. అంటే ఆయన ఒక సావిత్రి గారిని ఎంతలా అభిమానిస్తారో నాలో ఉన్న నటిని ఆయన అభిమానిస్తున్నారు. సో నా వరకు అది చాలా ప్రౌడ్ ఫీలింగ్. అండ్ నేను అంత స్థాయి అర్హురాల్ని కాదు, ఎప్పటికీ కాలేను కూడా, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఒక 10% ఇవ్వగలిగాను ఈ సినిమాకి, నాకు ఇష్టం కాబట్టి. అండ్ గజల్ శ్రీనివాస్ గారు, అందరికీ పాటలు పాడి వినిపించే ఆయనకి నేను ఎన్నోసార్లు పాటలు పాడి వినిపించాను, ఎంతో ఓపిక్గా విన్నారు. చాలా మంచి వ్యక్తి. అండ్ మంచి వ్యక్తి అంటే ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ సినిమా నువ్వే ఆధారం, నీ క్యారెక్టరే గొప్ప, నాది ఏం లేదు అని. అలా ఏం లేదు, ఇద్దరు క్యారెక్టర్లు సమానంగా ఉంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కాబట్టి ఆయన గొప్పతనం అలా అంటూ ఉంటారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన ఒక మంచి ప్రొడ్యూసర్ అనే కంటే చాలా మంచి ఫ్రెండ్. 3 క్రిందట కలిసిన తర్వాత మళ్ళీ 3 తర్వాత ఫోన్ చేస్తే అదే రెస్పాన్స్ ఇస్తారు. అండ్ మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు, క్యాస్ట్ అండ్ క్రూ అందరితో పాటు స్పెషల్ థ్యాంక్స్ ఎవరికంటే మా మేకప్ మ్యాన్, మా హెయిర్ డ్రెస్సర్, నా అసిస్టెంట్ కూడా. అదే లుక్ ఒక 2013 నుంచి మళ్ళీ మొన్న షూటింగ్ చేసే వరకు కూడా అదే లుక్, అదే మేకప్ మ్యాన్, అదే వర్క్, అదే వాళ్ళు వర్క్ చేశారు. ప్రేమతో చేశారు ఈ సినిమాని. వేరే ఏది ఆశించు కాదు, ఈ సినిమా చేస్తే కమర్షియల్గా హిట్ అవుతుంది అలా ఇలా ఏం కాదు, ప్రతి ఒక్కరు ప్రేమతో చేశారు. మా సినిమాలో ఒక 1950s మాడ్యులేషన్ ఉంటుంది. మా అలాంటి సినిమాలు నాకు వస్తే డెఫినెట్గా అయితే నేను నో చెప్పను. ఒక గొప్ప సినిమాలో చేశానన్న సాటిస్ఫాక్షన్ నాకు ఉంది. అండ్ ఎంతసేపు ఓపిక్గా విన్నందుకు చాలా థ్యాంక్స్. ప్రపంచంలో ఉన్న 125 భాషల్లో ఆయన ఒక పాట పాడారు. అంటే ఆయన మొట్టమొదట తెలుగులో రాసి సరకల్పన చేయించుకుని అది గిన్నీస్ వాళ్ళకి పంపితే వాళ్ళు రికార్డు ఇచ్చారు. ఎవరు ఇచ్చారంటే, సిన్స్ ద ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్కైండ్, అంటే మనిషి ఆవిర్భావం చెందిన తర్వాత ఇప్పటి వరకు ఒకే ఒక్క నాలుగు మీద 125 భాష. ఆలస్యానికి నీకోసం నా తల ఇచ్చేస్తా, మీరు ఉండాల్సిందే. నేను తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని వారానికి ఒకసారి 2 ఏ పని లేకపోయినా తలేవారు హౌ ఆర్ యూ అని అడుగుతుంటాను. ఎందుకంటే నాకు దాసనారాయణరావు గారు ఎంత గౌరవం, మా పాలకులు. అలాగే తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే నాకు అంత ఇష్టం. ఎందుకంటే నాకు పెద్దవాళ్ళ మీద నమ్మకం ఉంది, పెద్ద హీరోల మీద కన్నా. సో అందుకని పెద్దవాడైనటువంటి తలేవారికి నమస్కరిస్తూ, సారిపల్లి కొండలరావు గారు, లగడపాటి శ్రీధర్. సో లగడపాటి రాజగోపాల్ 3 బ్రదర్స్ అయితే నేను 4వాడిని, దట్ ఈస్ గజల్ శ్రీనివాస్. సో శ్రీధరు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సత్యారెడ్డి నా తమ్ముడు, సత్యారెడ్డికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ఆడియో మధుర ఆడియో నుంచి రిలీజ్ అవుతుంది. శ్రీధర్కి నేను కృతజ్ఞతలు చెప్పను.
ఎందువల్ల అంటే నేను ఏ సీడీ చేసినా ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ సిరియా వెళ్ళినా ఒక సీడీ శాంతి మీద చేశానంటే అతను అడగకుండా ఆ లోగో వేసేసుకుంటాను నేను. దట్ ఈజ్ మధురం. ఎందువల్లంటే నాకు వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, అందులో మధురా శ్రీధర్ ఒకడు. మధురా శ్రీధర్ ఈజ్ నా ఆస్తి. కాబట్టి నా ఆస్తి, నా అస్తిత్వం అయినటువంటి మిత్రుల గురించి పొగడం మధురా శ్రీధర్ తరపు నేను ఇది రిలీజ్ చేసుకుంటున్నానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా సురేష్కి, సంతోషం సురేష్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా కృష్ణవాస, రవిరాజ్ రెడ్డి, వల్లూరు జయప్రకాష్, అలాగే సినిమాలో ముఖ్యంగా సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ జయలలిత గారికి నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో ఆవిడ ఎంత బిజీగా ఉన్నారో నాకు తెలుసు. ఆ టైంలో పోడూరు వచ్చి మండు టెండర్లో అక్కడ ఆవిడ తీసుకున్నటువంటి సమయం, నాకు ఇచ్చినటువంటి సమయం కానీ సినిమాకి, నేను ముందు పెద్దగా సినిమాలో పాత్రోచితంగానే నేను ఇన్వాల్వ్ అయ్యాను. గాత్రోచితంగా అప్పుడు నేను ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఆ తర్వాత సినిమాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కృష్ణవాస నన్ను మామూలుగా నేను పాట పాడుతుంటే వచ్చేసరి సినిమాలో మీరు హీరోగా నటించాలండి అంటే, నేను ఇవన్నీ నాకు కుదరదయా, గజల్స్ పాడుకుంటే రోజుకి 2 లక్షలు సంపాదించుకుంటే ఎందుకు వచ్చింది గోల్, నాకు ఇది ఇక్కడికి వస్తే డబ్బులు పోతాయి ఎందుకు వచ్చింది, పైగా నేను ఎమోషనల్, పైగా ఎదురెళ్ళిపోతాను వద్దయా నాకన్నా అంటే. ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత చూద్దానులే, ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఫిలింలో, అదే అర్థం చేసుకున్నాను కానీ నా క్యారెక్టర్ పెద్దగా అర్థం చేసుకోలేదు. కానీ చూస్తుంటే కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్ లాగా అనిపించింది, డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ బాగుందని. ట్రావెల్ చేస్తుంటే నటిస్తూ ఉంటే నేను కనీసం ఇప్పుడు గ్లిజర్ అని కూడా వాడను ఈ సినిమాలో. ఇది ఎవరో మహానటులు నటించాల్సిన పాత్ర, నేను చేయాల్సిందే. కానీ నాలాంటి నటన రాని వాడికి ఈ పాత్ర ఇచ్చినందుకు కృష్ణవాసకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. నిజంగా ఐ డోంట్ నో, నాకు యాక్టింగ్ పెద్దగా తెలియదు, బట్ ఐ కేమ్ ఫ్రమ్ ది థియేటర్ ఆర్ట్స్. నా 5వ ఏట నేను మొహానికి రంగేసుకున్నాను. ఫిలిం బై అరవింద్ జంజాల గారు నన్ను హీరోగా పెట్టి చిత్రం సినిమా చేశారు. చాలాసార్లు చాలామంది అడిగినా, రామ్ సత్యనారాయణ అయితే 6-7 ఇయర్స్ నుంచి ఒక అద్భుతమైన స్టోరీ, ఒకే ఒక క్యారెక్టర్, అసలు మైండ్ బ్లోయింగ్ ఫిలిం అది. ఆ సినిమా చేస్తే నాతోనే చేస్తానంటాడు ఆ సినిమా సత్యనారాయణ. అసలు ఆ క్యారెక్టర్ని అతను ఎలా మలిచాడు రామ సత్యనారాయణ, ఒక క్యారెక్టరు 2 గంటల 5 నిమిషాల సేపు ఆ సినిమాని ఆయన రన్ చేసిన స్క్రీన్ ప్లే చదివితే మీకు మైండ్ బ్లోయింగ్. అది నేను చేయడానికి నాతోనే చేయాలంటాడు. అది నేను చేయడానికి నేను ఎంత ప్రాక్టీస్ చేస్తున్నానో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలే. నేనేంటంటే ఏదన్నా ఒకటి అనుభవిస్తే కానీ నేను చేయలేను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే ఐ మీన్ బై 2016లోనే ఆ సినిమా చేస్తాను. 2017ని గ్లోబల్గా ఆ సినిమా రిలీజ్ చేస్తాను, మీ అందరికీ మనో చేస్తున్నా. ఐఎమ్ రెడీ ఫర్ ద ఫిలిం. ఇందులో మాధవి లత చేసినటువంటి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్, ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. అమ్మాయిని మీరు ఏదో మామూలుగా గ్లామర్ డాల్గా చూశారు, ఈ సినిమాలో అమ్మాయి ప్రాణం పెట్టి చేసింది. డెఫినెట్గా ఆ అమ్మాయి వల్ల, ఈ సినిమా నటన వల్ల ఈ సినిమాకి గౌరవం పెరుగుతుంది. అలాగే డిసోజా ఇస్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, ఒక మలయాళీ నటుడు ఎంత బాగా చేశాడు అనేది మీరు సినిమాలో చూస్తే మీకు తెలుస్తుంది. అలాగే రాగిణి గారు ఎంతో హుందాగా ఆ సినిమాలో ఒక విడో మదరు కూతురు యొక్క ఇంట్లో భర్త చేసేటువంటి పిచ్చి పనులకి, అల్లుడు చేసేటువంటి పిచ్చి పనులకి కూతురు వేదన పడుతుంటే, ఎందుకమ్మా మొగుడిని అట్లా పీడించి తింటావు నువ్వు, కాస్త సర్దుకుపోవాలమ్మా అనేటువంటి ఒక మెచ్యూర్డు ఒక అమ్మ క్యారెక్టర్గా, ప్రతి ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ భర్త ఏదో చూస్తూ పోవాలమ్మా అని చెప్పే ఒక గుంభనమైనటువంటి క్యారెక్టర్ని, సంస్కృతిని చెడిపోకుండా సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని, తన పెద్దరికాన్ని కాపాడుకోవాలని ఒక పాత్రలో ఆవిడ నటించిన తీరు ఎక్స్ట్రాడినరీ. అలాగే ఇందులో హిజ్రా వేషం చేశాడు సాయి శర్మ, చాలా బాగా చేశాడు. నేను ఒక తోపు దోస్తే పాపం కింద పడిపోయాడు, 6 మంత్స్ పాపం బెడ్ మీద ఉన్నాడు ఆ రోజు. నేను కొంచెం బండగా చేశాను అనమాట, కొంచెం బండగా ఉంటాను నేను. సో అన్నగారి ఇన్స్పిరేషన్ కొంచెం నాకు, నేను హీరోయిన్ హ్యాండిల్ చేసినా కూడా కొంచెం బండగానే ఉంటుంది. పాపం జయలలిత గారిని గట్టిగా ఇలా పట్టుకుంటే చేయి వాచిపోయింది ఆవిడకి మొత్తం 3 రోజులు. అందుకని నాకు చిన్నప్పటి నుంచి రామారావు గారు అంటే ఇష్టం. దాంతో ఆ హీరోయిన్ అంటే తెలియదు నాకు, అంత సున్నితంగా పట్టుకోవాలని, అది నేను ఎమోషనల్గా పట్టుకుంటే ఆవిడకి చేయి మొత్తం కందిపోయింది పాపం ఆవిడకి. పైగా ఆవిడ స్కిన్ కూడా బ్యూటిఫుల్ స్కిన్ ఆవిడది, నల్లగా గ్రీనిష్గా అలాగా రూపాంతరం చెందింది ఆవిడ 2-3 డేస్. ఐఎమ్ సారీ అండి, అప్పుడు సారీ చెప్పలేదు, ఇప్పుడు సారీ చెప్తున్నాను, ఏమనుకోకండి. సో మాధవి లత తర్వాత మిగతా అందరూ చాలా బాగా చేశారు. కృష్ణవాస మాకున్న పరిధిలో ఇటువంటి సినిమాని, ఒక ఆత్మ ఉన్న సినిమా. నేను చెప్తున్నాను ఈ సినిమాని మీరు డోంట్ టేక్ ఇట్ లైట్లీ.
చిన్న దీపమని అనుకోకు, చిన్న దీపమని అనుకోకు, అది చీకటినే కాల్చేస్తుంది. ఈ జనమేం చేస్తుందనుకోకు, అది జాతకాలు మార్చేస్తుంది అన్నారు. ఈ సినిమా రేపు జంటలు జంటలుగా ప్రతి భార్య భర్త బెడ్రూమ్లో జరిగేటువంటి కాన్వర్సేషన్ని హిపోక్రసీ లేకుండా చలం గారు అద్భుతంగా కొన్ని క్యారెక్టర్లో చూపిస్తే, ఒక ఆనాటి సమాజంలో ఇప్పటికీ ఉన్న సమాజంలో భార్యాభర్తలు బయట ఉన్న సమాజం ఆకర్షణీయమైన సమాజంలో తన భర్త కోసం తన భర్త సుఖం కోసం సత్యభామది ఆత్మాధిక్యం, రుక్మిణిది ఆత్మసమర్పణం. ఆత్మసమర్పణం కలిగిన రుక్మిణి లాంటి ఒక అమ్మాయి తన భర్త కోసం చేసిన త్యాగమే ఈ సినిమా. సారిపల్లి కొండలరావు గారు, సోమపల్లి రామసక్షణి గారు, చాముండేశ్వర నాథ్ గారు, సారథి వారధి శ్రీ మేరికొండ శ్రీనివాస్ గారు వేదిక మీద రావాలి. తెలుగులోనే పూర్తిగా మాట్లాడడం చాలా కష్టమైన రోజుల్లో ఈ గజల్ శ్రీనివాస్ రాక్షసుడు 125 భాషల్లో అది కూడా పాట పాడాడంట. అది కూడా స్పష్టంగా ఆ భాష వాళ్ళు ఆ భాషల వాళ్ళంతా ఓకే అనే లెవెల్లో పాడాడంటే తన మంచి కథ నిజంగానే దేవుడు అంటాం కరెక్ట్ కరెక్ట్గా, ఎందుకంటే కొన్ని పాడు పనులు చేస్తుంటాం రాక్షసుడు. గజల్ శ్రీనివాస్ చేసిన సినిమా మాధవి లత, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు ఏదో ఏదో లేదు ఇండస్ట్రీలో అంటుంది, ఏం లేదో తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయికి అది ఏదో తెలిసిపోయింది. ఇప్పుడు నాకు కావాల్సింది రావట్లేదు, లేకపోతే నాకు సాటిస్ఫై అవ్వట్లేదు, వర్క్ సాటిస్ఫై అవ్వట్లేదు, రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉండేది. సో ఫైనల్గా నేను సాటిస్ఫై అయ్యానని వాళ్ళు చెప్పిందంటే డెఫినెట్గా అద్భుతమైన సినిమా చేసి ఉంటుంది. ఏ ఆర్టిస్ట్కైనా వర్క్ సాటిస్ఫాక్షన్ వచ్చిన రోజునే నేను పని చేశాననే ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు డబ్బులు రావచ్చు, పేరు రావచ్చు, పరపతి రావచ్చు, జనం ఎన్నో ఇది రావచ్చు, అవార్డ్స్ రావచ్చు, కానీ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి. అది ఇవాళ గజల్ శ్రీనివాస్కి కానీ మాధవీరతకి కానీ అనుష్ఠానం ద్వారా వచ్చినందుకు సంతోషిస్తూ, ఇలాంటి సినిమాలు కావాలి. ఇవాళ భార్యాభర్తల ఇందాక గజల్ చెప్పినట్టు భార్యాభర్తలకి ఏ భార్యాభర్తలు డెఫినెట్గా ఏ రోజు ఏదో ఒక రోజున పోట్టాడుకోకుండానో రోజు పోట్టాడుకోకుండానో ఉండటం అనేది జరిగే పని కాదు. కానీ వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవుతూనే ఉంటారు. పొద్దున పోట్టాడుకుంటారు, సాయంత్రం పోట్టాడుకుంటారు, బట్ ఫైనల్గా బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఒకటే అయిపోతారు. ఇది మామూలు చర్య, అందరికీ తెలిసిన రహస్యమేది. కానీ దాన్ని మనం చెప్పే విధానం ఎలా ఉంటుంది అనేది చలం గారు అద్భుతంగా చెప్పారు. అంతకు మా ఆయన పుస్తకాలన్నీ మనం చదివాం. సో దాన్ని వాళ్ళ సినిమాగా చూపించి అనుష్ఠానంలో చూపిస్తున్నారు. సో ఇలాంటి మంచి సినిమాలు మనకు కావాలి. మన సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసే సినిమాలు, అలాగే సంస్కృతి సంప్రదాయం కంటే కూడా భార్యాభర్త అనుబంధాలను గురించి కూడా చెప్పే విషయాలు చాలా అవసరం. దాన్ని చెప్పిన అనుష్ఠానం బాగా ఆడాలని
మనంతా ప్రేక్షకులంతా దాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇంత టీమ్ స్పిరిట్, ఇంత ఏనో ద మీడియా కూడా మీరు ఇచ్చే సహకారం చూస్తే నిజంగా ఐ వాజ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆడియో ఫంక్షన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్ ఫర్ బ్యాకింగ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఒక మంచి నవలని యూనో మన టుడేస్ జనరేషన్కి కావాల్సిన మెసేజ్ని ఈ సినిమాలో చూపించడం చాలా యూనో ఆనందంగా ఉంది. అండ్ మోర్ దెన్ దాట్ ద వే ద ఫంక్షన్ వాస్ కండక్టెడ్ స్టార్టింగ్ అవుట్ విత్ ఎంసీ సిరాశ్రీ, ఐ థింక్ యూ షుడ్ ఆల్ ది మేజర్ ఆడియో ఫంక్షన్స్ అలాంటి ఎంసీ ఉంటే నిజంగా కూర్చోబుద్ధి అవుతుంది. ఎవ్రీబడి వాజ్ యూనో ద సైలెన్స్ అయితేనేమి, ద ఫోకస్ అయితే, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా పట్ల చూపిన గౌరవాన్ని చాలా ఆనందంగా ఉంది. అండ్ మోర్ దెన్ దాట్ యూనో గజల్ శ్రీనివాస్ బీయింగ్ మై ఫ్యామిలీ మెంబర్, ఆయన నాకు ఎంతో గౌరవం అండి. బికాజ్ ఆయన ఇప్పుడు ఈజ్ నేషనల్ లెవెల్ సెలబ్రిటీ. ఆయన ప్రస్థానంలో మా ఫ్యామిలీతో పాటు జరుగుతున్నప్పటి నుంచి మాకు ఆయన చెప్పిన గజల్స్తో యూనో ఇట్ ఇస్ బి ఐ ఓపెనర్. అండ్ నా ఫేవరెట్ గజల్ గజల్ శ్రీనివాస్ గారు పాడినట్లో నాన్నగారి మీద పాడిన గజల్ నాకు చాలా చాలా ఇష్టం గజల్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూనో ఆల్ ద అదర్ గజల్స్ ఆర్ సో నైస్. బట్ ఆ నాన్న ఎందుకంటే నాన్నగారి గౌరవం అంత ఇదిగా ఎక్కడ చెప్పుకోరు. బట్ అమ్మ గురించి అయితే, బడి గురించి, ఊరు గురించి, యూనో రిలీజన్ గురించి, ఇంకా ఎన్నో స్నేహం గురించి చక్కగా రాస, కానీ ఫాదర్ మీద తను రాసిన గజల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అలాగే ఈ సినిమా అనుష్ఠానం ఎవ్రీ ఫస్ట్ లుక్ నుంచి, ఎవ్రీ సౌండ్, ఎవ్రీ క్యారెక్టర్ అంతా చూస్తుంటే, దీంట్లో ఉన్న టీమ్ స్పిరిట్ని చూస్తుంటే, దిస్ బి ఎ వండర్ఫుల్ అండ్ ఎ వెరీ బ్యూటిఫుల్లీ మేడ్ మూవీ. అండ్ ఇట్ విల్ స్టే ఇన్ అవర్ హార్ట్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. థియేటర్లోనే పలు భాషల్లో ఇది డబ్ అనువదించి అన్ని భాషల్లో తెలుగు కీర్తిని ఇంకోసారి యూనో ప్రచారం చేస్తున్న గజల్ శ్రీనివాస్కి ఇంకోసారి అభినందనలు. అండ్ వన్ మోర్ అబ్జర్వేషన్ ఐ మేడ్ వాజ్ ద మలయాళీ నటుడు డిజోజా గారు అండి. ఆయన తెలుగు మాట్లాడుతుంటే నిజంగా చాలా నాకే గంట తడి అని హ్యాపీనెస్ ఫ్యాక్టరీ అనమాట ఆయన. సో ఎప్పుడు అనుకుంటాడు ఆయన చూస్తే హ్యాపీనెస్ ఫ్యాక్టరీ గుర్తొస్తుంది. సో నిజమే ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పిందే అది, నాకు రెండు జీవిత సత్యాలు చెప్పాడు. ఎదుటోన్ని ఆనందింపచేయి, అప్పుడు ఆటోమేటిక్గా ఆనందం వస్తుంది. ఎదుటోన్ని గెలిపించు, నువ్వు గెలుస్తావు అని. సో అవి నా జీవిత సూత్రాలు అనమాట. గత 6 సంవత్సరాలుగా ఆయన చాలా యూనో నా గురువు అనమాట. ఈ రెండు విషయాలతోనే యూనో టుడే ఐఎమ్ సో హ్యాపీ. ఐ ఆల్వేస్ లుక్ హ్యాపీ బికాస్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.